అప్పటికే ఆల్రెడీ ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యంలో బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి అధికారాలన్నీ ధిక్కరించి ఎదురు తిరిగి ప్రాణత్యాగం చేసి స్వాతంత్రాన్ని తీసుకొచ్చాం. అప్పటికే మరి గాంధీ గారు అంటున్నారు, నిజమైనటువంటి స్వాతంత్రం ఏంటి అని అంటే, ఇదిగో ఒక స్త్రీ అర్ధరాత్రి రోడ్డు మీద ఒంటరిగా క్షేమంగా ప్రయాణం చేయగలిగినటువంటి రోజే నిజమైనటువంటి స్వాతంత్రం అని మహాత్మా గాంధీ గారు పలికారు అని అంటే, ఈరోజు నేడు స్వాతంత్రం వచ్చింది, వచ్చినప్పటికీ కూడా నిజమైనటువంటి స్వాతంత్రం ఏది మనకి? ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నిజమైనటువంటి స్వాతంత్రం, ఎంతోమంది ప్రాణత్యాగం చేసి సంపాదించినటువంటి ఈ స్వతంత్ర భారతదేశంలో ఏ యవనస్తుడి యొక్క జీవితం చూడండి. స్వాతంత్రానికి తగినటువంటి రీతిగా ఏ యవనస్తుడి యొక్క జీవితం ఈరోజు లేదు సమాజంలో. చూడండి ఎన్ని హత్యలు జరిగిపోతున్నాయి, ఎన్ని మానభంగాలు మనం ప్రతిరోజు వార్తల్లో మనం చూస్తున్నాం. ఎన్నో చెడు వ్యసనాలకు బానిసైపోయి మందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యను నరికిన సందర్భాలు మనకు తెలీదు. నేను తాగడానికి నాకు డబ్బులు ఇవ్వలేదని తల్లి కడుపు మీద తన్ని పించిన డబ్బులు తీసుకెళ్ళిపోయినటువంటి కొడుకులు సమాజంలో లేరు. ఆలోచించండి, ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చింది అని అంటే, వచ్చినటువంటి స్వాతంత్రంలో దేశం కొరకు మనం ఎలా బ్రతుకుతున్నాం? మన యొక్క పిల్లలు, మన యొక్క యువత, ఇదిగో స్వాతంత్రానికి సంబంధించి, ఇదిగో ఇంతమంది ప్రాణత్యాగం ద్వారా ఈ స్వతంత్రం వచ్చింది, ఈ స్వతంత్ర భారతదేశంలో నేను భారతీయ పౌరుడిగా నేను ఏం చేయాలన్నటువంటి నైతిక విలువలు కూడా లేకుండా ఈరోజు యవనస్తులుంటే, సంఘములో ఆత్మ సంబంధమైనటువంటి దేవుని రాజ్యంలో కూడా దేవుడు చెబుతున్నాడు ఇటువంటి లోభత్వం ఉంది. ఆడింగితనం వారు ఉన్నారు, వ్యభిచారం చేసేవారు ఉన్నారు, రకరకాల ఆలోచనలు కలిగినటువంటి మనుషులు ఈ యొక్క రాజ్యంలో కూడా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాజ్యం